సరే, రుద్రాక్ష గురించి, కర్ణుడి గురించి, ఇంకోటి ఏం అడిగారమ్మా? గుమ్మం ముందు గుమ్మం మీద గోక్షీర. ఓకే అమ్మా, సూక్ష్మంగా చెప్పాలి ఇవన్నీ, లేకపోతే ఈ ప్రశ్నతోనే అరగంట అయిపోతుంది. రుద్రాక్షలు మనకు భారతీయ సంస్కృతిలో అతి పవిత్రమైనటువంటి వస్తువుగా, పూజనీయమైనటువంటి వస్తువుగా, అలంకరణ వస్తువుగా భావిస్తారు. రుద్రుని అక్షులు, అక్షి అంటే దృష్టి అని, కళ్ళు అని. ఆ రుద్రుడు అంటే శివుని యొక్క కళ్ళ నుంచి, బిందువు నుంచి నీటి బిందువు రాలిందని, అది రుద్రాక్ష వృక్షంగా మారిందని, అది రుద్రాక్షలుగా ఉన్నాయని చెప్పుకొస్తారు. రుద్రాక్షకి శివపురాణంలో కానీ, శివ ఆరాధనలో కానీ చాలా విశిష్టమైన స్థానం ఉంది, ప్రశస్తమైనటువంటి తావు ఉంది. కనుక రుద్రాక్షలు ఆడవాళ్ళు ధరించకూడదు అనేది ఎక్కడా లేదు. అయితే మనకి మామూలుగా ఆడవాళ్ళు అలంకరణ ప్రియులు కాబట్టి అలంకరించుకునేందుకు వెండి బంగారాలు ఉన్నాయి. ఇవాళ రోజున గోల్డ్ కానీ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఉన్నాయి, వాటి యందు మమకారం ఎక్కువ ఉంటుంది. దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు మాత్రం రుద్రాక్షలు ధరిస్తారు, చక్కగా రుద్రాక్షమాల వేసుకోవచ్చు. అలాగే జపం చేసుకునేటప్పుడు కూడా ఆ రుద్రాక్ష మెళ్ళో ఉన్నటువంటి రుద్రాక్ష తీసుకుని కూడా జపం దాంతోనే చేసుకోవచ్చు. తద్వారా శక్తిని అందులో నిక్షిప్తం చేసుకుని మళ్ళీ మీరు మెడలు ధరించవచ్చు. కనుక రుద్రాక్షలు వేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు, ఆడవాళ్ళు కూడా తప్పకుండా ధరించవచ్చు. తర్వాత గోక్షీరాన్ని ఈ గుమ్మాల మీద, గుమ్మం ముందు ఎందుకు వేస్తారు అన్నారు. అలాగే మన సంస్కృతిలో గోవు సర్వదేవతా స్వరూపంగా భావించబడుతుంది, అందుకనే గో అమ్మ అన్నాము, గో మాత అన్నాము, తల్లితో మనం సమానంగా భావన చేస్తాం. అలాగే మనం జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ రౌరవాది నరకాలకు వెళ్ళేటప్పుడు అక్కడ నదిని దాటించేట్టుగా ఉపయోగపడేటటువంటి తల్లి గోమాత కనుక ఆవిడ తోక పట్టుకుంటే ఆ నదిని దాటించి వెళుతుంది, తీసుకువెళుతుంది అని చెబుతారు, అందుకని గోదానము అది చేస్తారు. అలాగే ఆ గోవు యొక్క అణువు అణువులు అంటే ఒక్కొక్క రోమంలో ఒక్కొక్క దేవతాశక్తి నిక్షిప్తమై ఉన్నది అని మనకి చెబుతారు. గోమాత వైభవం చాలా విశిష్టమైనది, చాలా పెద్దగా ఉంటుంది. అందుకని కృష్ణ పరమాత్మ కూడా గోమాతని ఎలా సేవించాడు, గోపాలకుడుగా ఎలా ఉన్నాడు, గోపాలుడు ఎందుకయ్యాడు అనేది మనకి తెలుస్తుంది. కనుక ఆ గోవుకి ఇంత ప్రశస్తి ఉంది కాబట్టి ఆ గోవు నుంచి వచ్చేటటువంటివి పంచగవ్యాలు అంటారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, అలాగే పేడ మలము, వీటిని పంచగవ్యాలు అంటారు. ప్రతి శుభకార్యానికి, పవిత్ర కార్యానికి కూడా మనం ఈ పంచగవ్యాల్ని ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంటిని శుద్ధి చేసేందుకు ఒక మంత్రంతో అపవిత్రో వా అపవిత్ర సర్వావస్థాంగతో యత్మరేత్ పండరీకాక్ష సబాహ్యాభ్యాంతర శుచిహి అని భగవన్ నామాన్ని పలుకుతూ బాహ్య అంతరాల్ని శుద్ధి చేసుకునే సాంప్రదాయం మన పూజా విధానంలో ఉంది. అలా శుద్ధి చేసేటటువంటి మంగళకర వస్తువుల్లో గోక్షీరానికి స్థానం ఉంది. ఆ గోక్షీరంలో ఈ పవిత్రత ఉంది కాబట్టి మనం ఇంట్లోకి వచ్చినా, ఇంటికి బయటికి వెళ్ళినా కూడా గడపని గౌరీగా, గడప గౌరీ అని, గడపని మహాలక్ష్మిగా భావన చేస్తాం కాబట్టి ఆవిడ్ని పూజ చేసినట్టుగా ఈ గోక్షీరాన్ని చేస్తారు. అలాగే ఇంకా బయట కూడా గోమయంతో, ఆవు పేడతోనే కడాపి కొడటం, ఆవు పేడతో అలుక్కోవటం, లేదు సంక్రాంతి సమయంలో గోవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం, ఇవన్నీ మనకి తెలిసినవి. ఈవెన్ సైంటిఫిక్గా చూసినా కూడా జంతువులన్నిటిలో కంటే కూడా గోవుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ను వదిలేటటువంటి జంతువు గోవు అని, అందుకని గోమాత ఎక్కడ ఉంటుందో, గోశాల ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి చక్కటి ఆక్సిజన్ కంటెంట్ వస్తుందని, అలాగే సూక్ష్మక్రిముల్ని, సూక్ష్మజీవుల్ని చంపేటటువంటి శక్తి గోమూత్రంలోనూ గోమయంలోనూ ఉందని మనకి సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. అలాగే ఆవు పాలు, తల్లిపాలు లేనటువంటి వాళ్ళకి ఆవు పాలు ప్రత్యేకించి పట్టడము శుద్ధత్వానికి, సాత్వికత్వానికి ప్రతీకగా గోక్షీరాన్ని భావించటం, ఇదంతా మన సంస్కృతిలో ఉన్నది. కనుక